మరి ఎవరు కావాలి మనకు మూడు పంటలు పండించి మనే పార్టీ కావాలనా మూడు గంటల కరెంటోడు కావాలనా మీటర్లు పెట్టే పార్టీ కావాలనా దయచేసి మీరు ఆలోచించండి బీజేపీడేమో మీటర్లు పెట్టు ఇంటికాడి బిల్లు పంపంటుండు కాంగ్రెస్ వాడేమో మూడు ఎకరాలకు మూడు గంటలు ఇస్తే ఎకరానికి గంటకు ఎకరం భారతది అంటుండు మన కేసీఆర్ ఏమో మీటర్ లేదు బిల్లు కట్టేది లేదు మీకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ముంగటి కూడా ఇస్తా అంటుండు మరి మనం ఆలోచించా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి రైతుల కోసం ఇలా రైతుల కోసం 72000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చాం రైతు రుణమాఫీ కింద 36000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రైతులకు ఉచిత కరెంట్ మీద 60000 కోట్ల రూపాయలు మీ బిల్లు ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంట్ కట్టిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా ఒక రైతు రాజ్యం రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది అందువల్ల ఆలోచించాలి ఆ బీజేపీడేమో ఢిల్లీలో మూడు చట్టాలు తెచ్చిండు ఇయాల కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ పాపంగా మారింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాడేమో మూడు గంటల కరెంట్ జాలని చెప్పి శాపంలాగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు మరి మనం ఆలోచించాలి ఈ పాపం లాంటి కాంగ్రెస్ శాపం లాంటి బీజేపీ మరి దీపం లాంటి కేసీఆర్ ఉండంగా వీళ్ళు అవసరమా మనకు దీపం లాంటి కేసీఆర్ ఉండంగా ఈ పాపపు కాంగ్రెస్ ఈ శాపపు బీజేపీ మనకు అవసరమా మరి వాళ్ళేమో కేవలం మాటలు చెప్తా ఉంటారు దయచేసి ప్రతి అక్క చెల్లె ఆలోచించాలి ఇవాళ మీ పిల్లల చదువుల కోసం రాష్ట్రంలో 1200 గురుకుల పాఠశాలలు పెట్టాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి ఇలా పిల్లల్ని బాగా చదివిస్తా ఉన్నాడు మన కేసీఆర్ గారు ఇలా పిల్లలు విదేశాల్లో పోయి చదువుతామంటే కూడా ఆ పిల్లల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకున్నాం అంటే ఇలా ఆడపిల్లల చదువు కోసం దాదాపు 80 మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టాం ఆనాడు తెలుగుదేశమో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక్క గురుకుల పాఠశాల మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేదు ఇవాళ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మా సవితక్క నాయకత్వంలో ఇలా అద్భుతంగా పెట్టి చక్కగా నడుస్తూ ఉన్నాయి మా కిషన్న చెప్తుండు ఆ 80 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో మా ఇబ్రాహీం పట్నం కూడా ఒకటి వచ్చింది ఆడపిల్లలు చదువుకోవడానికి అంటా ఉన్నాడు ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి మరి మా కిషన్న ఇంకోటి ఏమంటుండు మా ఇబ్రాహీం పట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి దాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేయండి ఐసీయూ పెట్టండి డయాలసిస్ సేవలు విస్తృతపరచండి మా ఇబ్రాహీంపట్నం ఆసుపత్రి ఇంకా బాగా కావాలి జర కూలిపోతుంది పాతబడ్డది అని అంటున్నాడు మా అన్న కోరినట్టు ఈ వారం లోపల మీ ఆసుపత్రి 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ కొత్త భవనాన్ని అన్ని సౌకర్యాలు అన్ని ఎక్విప్మెంట్తో కూడినటువంటి ఆసుపత్రి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను